మనలను బలపరిచేటువంటి యేసుక్రీస్తు నామమందు మరి ఒకసారి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఒక దినము దేవుడు మన జీవితంలో ఇచ్చింటుండగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక అద్భుతమైన సందేశము ద్వారా మన జీవితంలో ఒక విశ్వాసమును మన జీవితంలో ఒక ప్రోత్సాహమును ఆయన ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:13 వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉందండి, నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ప్రిమిన వలరా అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క ఫిలిప్పీ సంఘముతో అంటున్నటువంటి మాట, నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తము చేయగలను. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. మరి యొక్క వర్షన్లో ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ పవర్ ఆర్ హూ ఎంపవర్స్ మీ. అంటే అర్థం ఏంటిదంటే, నా జీవితంలో నేను సమస్తము చేయగలను, అయితే ఏ విధంగా? ప్రభు యేసు ఇచ్చేటువంటి శక్తి వలన నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మాట పలుకుతున్నాడండి. ఇంతకు నన్ను బలపరచువాని ఎందే అంటే అర్థం ఏంటిదండి? జాగ్రత్తగా మనం చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడు తెలుసా, నన్ను బలపరచువాని ఎందే అంటున్నాడు. నన్ను బలపరచువాని ఎందు అనట్లేదండి, నన్ను బలపరచువాని ఎందే. అంటే అర్థం ఏంటిదంటే, తన జీవితంలో బలపరిచేటువంటి దేవుడు ఒకే ఒకడు ఉంటున్నాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రెండవదిగా చూసినట్లయితే నన్ను బలపరచు వారి ఎందే అనట్లేదు, వారు అంటే అనేక మంది అండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట నన్ను బలపరచు వాణి ఎందే, అంటే తన జీవితంలో ఒకే ఒకడు ఉంటున్నాడు బలపరిచేటువంటి దేవుడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే అతని యొక్క విద్య ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం, అతని యొక్క గోత్రము బెన్యామీను గోత్రం, అతని యొక్క తెగ ఆ యొక్క పరిసయ్యులకు తెగకు చెందినటువంటి వాడు. అతని యొక్క విద్యాభ్యాసం చూసినట్లయితే ఎ వెరీ గ్రేట్ యూనివర్సిటీ, ఏది చూసినా చాలా హై బ్యాక్గ్రౌండ్. అయితే పౌలు వాటిని బట్టి నేను చేస్తాను అనట్లేదు, నా విద్యను బట్టి నేను చేస్తాను అనట్లేదు, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను చేస్తాను, నా యొక్క గోత్రమును బట్టి, నా యొక్క తెగను బట్టి నేను చేస్తాను అనట్లేదు. కానీ పౌలు అంటున్నటువంటి మాట, నన్ను బలపరచు వాడి ఎందే నేను సమస్తము చేయగలను. పౌలు శరీరంలో ప్రేమైన వలన ఆ ముళ్ళు ఉందండి. పౌలు ఏమి ఒక బలవంతుడేమి కాదు, తన జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. అందుకే అతడు అంటున్నాడు, నేను బలహీనుడను అయితే నన్ను బలపరచే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రేమైన వలరా అనేక సందర్భాలలో మనం ఏమనుకుంటుంటాం తెలుసా, అయ్యో నేను బలహీనుడని, అయ్యో నా జీవితంలో ఇది లేదు అని చాలా సందర్భాలలో మనం వాపోతుంటామండి. పౌలు అంటున్నటువంటి మాట, నేను సమస్తము చేయగలను. పౌలు ఒకవేళ ఈ మాట నిండాల్సింది, నేను ఇది చేయగలను అది చేయగలను అనాలండి, అలా అనట్లేదు. పౌలు అంటున్నటువంటి మాట, ఆల్ ద థింగ్స్ సమస్తమును నేను చేయగలను. వై? బికాస్ ఐ హ్యావ్ ఎ పర్సన్ హూ స్ట్రెంగ్థన్స్ మీ, నన్ను బలపరిచేటువంటి దేవుడు ఒకడు ఉంటున్నాడు. ప్రేమిన వలరా, మన జీవితంలో ఏదైనా ఒక్కటి కొరత ఉంటే, లేదా మన జీవితంలో మన కుటుంబంలో ఏదైనా ఒక చోట కొరత ఉంటే, మనం అనుకుంటాం, అయ్యో నా బ్రతుకెందుకు ఇట్లయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా సందర్భాల్లో మనం వాపోతుంటామండి. అయితే నేను ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి దైవ సేవకుడు నిక్ వియుజిసిక్ అండి. అతడు 1982 జన్మించాడు. అయితే అతనికి ఉన్నటువంటి వ్యాధి ప్రపంచంలోనే అరుదైనటువంటి వ్యాధి, టెట్రా ఎమిలియా సిండ్రోమ్ అంటారండి. టెట్రా అంటే నాలుగు. తన జీవితంలో కాళ్ళు చేతులు లేకుండానే అతడు జన్మించాడు. రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు, నాలుగు మొత్తం. అందుకే టెట్రా ఎమిలియా సిండ్రోమ్ అన్నారండి. ఆ భయంకరమైన వ్యాధితో అతడు జన్మించాడు. ప్రేమన వాళ్ళరా, ఒకవేళ అదే ఎవరికైనా వస్తే ఏమంటారు, నా జీవితంలో ఇవి లేవు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకుండా పోతున్నాను, ఏదో ఒక చాకు మనం చెప్తూనే ఉంటామండి, ఏదో ఒకటి. అయితే ఈ దైవ సేవకుని జీవితంలో మీరు చూసినట్లయితే 1982 జన్మించాడు. ఆ యొక్క భయంకరమైన వ్యాధి టెట్రా ఎమిలియా సిండ్రోమ్, రెండు పాదములు రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా జన్మించాడు.
17 సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఫౌండేషన్ స్టార్ట్ చేశాడండి. లైఫ్ వితౌట్ లిమ్స్, అంటే తన జీవితంలో కాళ్ళు చేతులు లేవు, ఇక నా జీవితంలో ఇంకా జీవితమే లేదు అనుకోలేదు. అతడు వాడిన మాట లైఫ్ వితౌట్ లిమ్స్, ఏమీ లేకున్నా కానీ నాకు ఒక జీవితం ఉంది అని ఒక అద్భుతమైన సంస్థ ప్రారంభించాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ యొక్క 2001 సంవత్సరంలో అండి ఆస్ట్రేలియన్ బెస్ట్ యంగెస్ట్ మోటివేషనల్ ఎవాంజలిస్ట్గా అతను మారిపోయాడు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో చూసినట్లయితే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ నుంచి డబుల్ డిగ్రీ సంపాదించాడండి. అయితే అకౌంటింగ్లో, అదేవిధంగా ఫినాన్స్లో డబుల్ డిగ్రీ అతడు సంపాదించాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ యొక్క 2005 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ దేశంలోనే ఆ యొక్క ఆస్ట్రేలియన్ యంగ్ నామినేటెడ్గా అతడు అయిపోయాడండి. అంటే ఆస్ట్రేలియన్ యంగ్ అని అతడు పిలువబడ్డాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 2006 సంవత్సరంలో ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు, యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్. ప్రిమిన వలన 2012 సంవత్సరంలో వివాహము చేసుకున్నాడు ఒక చక్కటి అమ్మాయిని, 4 మంది పిల్లలు. ప్రిమిన వలన అతని జీవితంలో సాధించలేనిది అంటూ ఏది కూడా లేదండి. అతను అనుకుని ఉండొచ్చు, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకోలేదు. అతడు సేవకునిగా ఆ యొక్క వేదిక మీద నిలబడితే 100,000 మంది ప్రజలు నిలబడతారు. ప్రేమైన వాళ్ళ దాదాపు 170 దేశములలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించినటువంటి యంగ్ మోటివేషనల్ ఎవాంజలిస్ట్, ఒక సువార్థికుడుగా నిక్ వ్యూజిసిక్ పిలువబడ్డాడు. అతని జీవితంలో చూసినట్లయితే కాళ్ళు చేతులు లేవు, అయితే అతను డ్రైవింగ్ చేస్తాడు, అతను స్విమ్మింగ్ చేస్తాడు, అతను ఫుట్బాల్ ఆడతాడు, అతను గోల్ఫ్ ఆడతాడు, అతను వంట చేస్తాడు. అతన్ని చేయలేనిది అంటూ ఏది లేదండి. మనమేమైనా ఏమన్నా చేయగలేమేమో కానీ అతని జీవితంలో అతను సమస్తము చేస్తున్నాడు. ఒకరోజు అతను ఇంటర్వ్యూలో అడిగాడు, మీరు ఎలా ఇది సాధ్యం, ఏ విధంగా ఇలా చేస్తున్నారంటే అతడు ఒకే ఒక మాట అన్నాడు, ఐ క్యాన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అతడు వాడినటువంటి మాట ప్రేమైన వాళ్ళరా, ఏదైనా నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక చిన్న కొరతను బట్టి, ఒక చిన్న లేమిని బట్టి నా బ్రతుకు, నా జీవితం, నా కుటుంబం ఒక దరిద్రంలో ఉంది అనుకుంటున్నావా? నో ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో దేవుడు అంటున్న మాట, నీవు సమస్తము చేయగలవు. యూ క్యాన్ డూ ఆల్ ద థింగ్స్, నీవు సమస్తము చేయగలవు. కారణం ఏంటిదో తెలుసా? నిన్ను బలపరిచే దేవుడు అక్కడ ఉంటున్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఎఫెసులకు రాసిన పత్రిక 3:16 చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతానండి, ఐ ప్రే దట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లోరీ హీ మే స్ట్రెంగ్తన్ యూ విత్ పవర్ త్రూ హిస్ స్పిరిట్ ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్. ప్రిమిన వాళ్ళరా, ఏ విధంగా మనం సమస్తము చేయగలము? అపోస్టలైనటువంటి పౌలు ఆ యొక్క ఎఫెసి సంఘంలో ఆ యొక్క ఎఫెసులకు రాసిన పత్రిక 3:16 ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, రాయబడింది కదా, ఐ ప్రే, నేను ప్రార్థిస్తాను మీ కొరకు. దేని కొరకు ప్రార్థిస్తున్నారు తెలుసా? ఆ యొక్క పౌలు వాక్యంలో రాయబడింది కదా, అవుట్ ఆఫ్ హిస్ గ్లోరీ, తన మహిమైశ్వర్యము చొప్పున నుంచి, హీ మే స్ట్రెంగ్తన్ యూ విత్ పవర్, మీ జీవితములను తన శక్తి ద్వారా ఆయన బలపరచినట్లుగా, through his spirit, తన ఆత్మ వలన, ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్, మీ ఆంతరంగ పురుషుడు బలపరచినట్లుగా. ప్రేమన వలన నీ జీవితంలో కూడా నీవు సమస్తము చేయాలి, సమస్తము సాధించాలి. అంటే పౌలు ఒక చిన్న రహస్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఐ ప్రే దట్ అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ దట్ హీ మే స్ట్రెంగ్తన్ యూ విత్ పవర్ త్రూ హిస్ స్పిరిట్ ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్. మీకు ఆంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా, తన శక్తి ద్వారా మీరు బలపరచబడినట్లుగా, తన ఆత్మ ద్వారా మీ యొక్క ఇన్నర్ బీయింగ్, ఆంతరంగా పురుషుడు బలపరచినట్లుగా నేను ప్రార్థిస్తాను. ప్రిమిన వాళ్ళ నీ జీవితంలో తెలుసుకోవాలి, నీవు ఎప్పుడైతే ఈ ఎఫ్ఎస్సి 3:16 ప్రకారం నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, వాక్యంలో రాయబడింది కదా, తన మహిమైశ్వర్యము చెప్పున, అవుట్ ఆఫ్ హిస్ గ్లోరీ, తన యొక్క మహిమ చెప్పున, తన మహిమైశ్వర్యము చెప్పున, ఆయన నీ జీవితంలో తన శక్తితో నింపి తన ఆత్మ ద్వారా నీ జీవితమును బలపరిచేటువంటి దేవుడైనాడు. ఈరోజు ఈ సందేశం వింటున్న నీ జీవితంలో ఒకవేళ దేనిని బట్టి అయినా నీవు ముందుకు వెళ్ళలేకున్నావా, దేనిని బట్టి అయినా నువ్వు వెనుగు తిరుగుతున్నావా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము తన సేవకుడైన నా ద్వారా మీరు వింటున్నారు. ఏంటిదో తెలుసా? నీవు సమస్తము చేయగలవు, సాగిపో. యూ క్యాన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్తన్స్ యూ, మూవ్ ఫార్వర్డ్, ముందుకు సాగిపో. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, మీ జీవితంలో ప్రతి విషయంలో
దేవుని చిత్తానుసారమైన వాటిలో మీరు ముందుకు కొనసాగునట్లుగా మీ కొరకు ప్రార్థన చెబుతున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రమనైనా. మీరిచ్చిన అద్భుతమైన సందేశము ప్రభా, మా జీవితంలో మేము సమస్తము చేయగలము అని ఒక అద్భుతమైన సందేశం మాకు ఇచ్చింటుండగా నీకు స్తోత్రం నాయనా. అయితే మీరు చెప్పిన మాట, మమ్మల్ని బలపరిచే దేవుడు ఒకడున్నాడు, ఆయన వాళ్ళను మాత్రమే మేము సమస్తము చేయగలము అని మేము తెలుసుకొని ఉంటుండగా నీకు స్తోత్రం ప్రభా. నీ మహిమ చెప్పున, నీ మహిమలో నుంచి ప్రభా ఆ యొక్క కృపను మేము పొందుకొని, ఆ బలమును, ఆ శక్తిని మేము పొందుకొని నాయన, నీ ఆత్మ సహాయముతో మా జీవితం మేము సమస్తము చేయనట్లుగా, సాగిపోనట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎవరైతే వారి జీవితంలో, కుటుంబంలో ఏ కారణం చేతైనా, ఏమి లేమి చేతైనా నాయన, ఒకవేళ వెనకబడి మా బ్రతుకు ఇంతే అనుకుంటుంటే ప్రభా తండ్రి, వాని చేయి పట్టుకొని మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సందేశం వింటున్న వారిలో ఎవరి జీవితంలోనైనా ఆశీర్వాదములు కొరతగా ఉంటే ఈరోజు అది అనుగ్రహించండి. సంతోషం, సమాధానం, నెమ్మది, కృప వెంబడి కృప అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళదా, అద్భుతమైన సందేశం మీరు విన్నారు కదా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దయచేసి ఈ యొక్క లింక్ని మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. అనేక మంది మీ ద్వారా దీవించబడినట్లుగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ యొక్క జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని ఆ యొక్క బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.